సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సోమవారం స్థానిక అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు బయలుదేరారు అయ్యప్ప స్వాములు. ఈ సందర్భంగా అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి మాట్లాడుతూ, హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మాలధారణ వలన కోరిన కోరికలు నెరవేరుతాయని, సుఖ సంతోషాలతో ఉంటారని, గత మండలం రోజుల క్రితం అయ్యప్ప మాలధారణ చేసి ప్రతినిత్యం భగవన్నామ స్మరణ చేయడం జరిగిందని, అందరూ బాగుండాలని, అయ్యప్ప స్వామిని వేడుకున్నామని, శబరిమల వెళ్లి అయ్యప్ప దీక్షామాల విరమణ చేయడానికి ఒక ప్రైవేటు ట్రావెల్లో దాదాపు 10 మంది స్వాములతో కలిసి వెళ్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పురోహితులు నందబాల శర్మ, అయ్యప్ప స్వాములు ఆయత సత్యనారాయణ, సంతోష్, సదానందం, శ్రీధర్, దుర్గయ్య, ప్రవీణ్, మధు, బాలాచారి, దేవానంద్, అయ్యప్ప స్వాముల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అందరినీ ఒక ఆత్మబంధువులాగా దైవ స్వరూపంగా భావించుకొని, అందరిలో దేవుడున్నాడని గ్రహించి ఈ అయ్యప్ప దీక్ష మాలధారణ పట్టడం జరిగింది. అందులో భాగంగానే మన నందుపంతులు స్వామి మరియు ఉప్పలపెట్టయ్య గురుస్వామి, ఎర్రం శ్రీనివాస్ గురుస్వామి, అందరి గురుస్వాముల సహాయాలతో ఆ దేవదేవుడి అయ్యప్ప స్వామి యొక్క దర్శనార్థమై ఈరోజు 10 మంది స్వాములను కలిసి ఒక ట్రావెల్లో వెళ్తున్నాము. ఆ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి కరుణ మాపై ఉంచి దిగ్విజయంగా ఇక్కడ నుండి వెళ్ళే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి తోడుండుకుంటూ, ముందు వెనక ఆ స్వామి ఉండుకుంటూ కూడా మమ్మల్ని దిగ్విధంగా యాత్ర చేసి ఎవరి ఇళ్లకు వాళ్ళకు పంపించే విధంగా ఆ స్వామిని వేడుకుంటున్నాం. స్వామి స్వామి రామశరణం అపర శబరిమలగా వెలుగొందుతున్నటువంటి గజ్వేల్లి పట్టణంలో హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయం గత 30-35 సంవత్సరాల నుండి వైభవంగా అయ్యప్ప స్వామి పూజా కార్యక్రమాలు అవుతున్నాయి. భక్తులు కూడా మాలలు వేసుకుంటున్నారు. వేసుకున్నటువంటి ఏ స్వామి అయితే మాల ఏ కష్టముతో ఏదన్నా కష్టముండి మాల వేసుకుంటే మాల విరమణ అయ్యే లోపల ఆయన యొక్క సమస్యలన్నీ కూడా తీరిపోతున్నాయి. మళ్ళీ సంవత్సరం చాలా ఉత్సాహంగా మాల వేసుకుంటున్నాడు. అయ్యప్ప స్వామిని నమ్ముకున్నటువంటి వాడు ఎవడూ కూడా చెడిపోలేదు. అందరూ చాలా చాలా అభివృద్ధి అయినారు. ఆర్థికంగా కానీ, శారీరకంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ అయ్యప్ప స్వామిని ఎవరైతే కొలుస్తారో వాళ్ళంతా కూడా వైభవమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ సంవత్సరం 41 రోజులు అయిపోయిన తర్వాత ఈ స్వాములంతా కూడా పరశురామక్షేత్రానికి, శబరిగిరికి ప్రయాణమైపోతున్నారు. అందరికీ కూడా అయ్యప్ప స్వామి అనుగ్రహం సిద్ధించాలి. ఈ ప్రపంచంలో ఈ విశ్వశాంతి కలగాలి. అయ్యప్ప స్వామిని ఒకటే కోరుకుంటున్నాం. ప్రపంచాన్ని పీడిస్తున్నటువంటి కరోనా మహమ్మారి తొందరగా ఈ యొక్క దేశాన్ని, ఈ ప్రపంచాన్ని వీడి వెళ్ళిపోవాలి. అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరికీ ఐశ్వర్యం ఉండాలి అని ఆ శబరిగిరీశ్వరుడైనటువంటి హరిహరపుత్ర అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాం. స్వామి శరణం, స్వామి శరణం. అయ్యప్ప గత 41 రోజుల నుంచి మన అయ్యప్ప దేవాలయంలో అయ్యప్ప దీక్ష చేస్తూ బ్రహ్మాండమైన నిత్యం అన్నదాన కార్యక్రమం అన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి మా గురుస్వామి ఎర్రం శ్రీని గురుస్వామి, ఉప్పల మఠాధి గురుస్వామి, బొబ్బల సురేస్వామి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, ఈ యొక్క శబరిమల యాత్ర దిగ్విజయంగా చేస్తూ సర్వే జుర్ణ సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు, ఈ తండ్రివే కరోనా వచ్చి మన ప్రజలందరినీ కాపాడాలని భగవంతుని కోరుకుంటూ వంశీ స్వామి ఏ శనం అయిపోయింది.